హైడ్రా విషయంలో చైతన్యపురిలో ధర్నా చేస్తూ ఎందుకంత కోపంతో ఆగ్రహంతో ఊగిపోయారు యాక్చువల్గా ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఏదైనా చర్య చేపడుతున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా పేదల గురించి అన్న డిస్మాండిల్ చేయాలన్నా పేదలకైనా ఇబ్బంది అయిందన్నా సీరియస్గా థింక్ చేయాల్సిన అక్కడ ఉండేది కానీ ఇంత ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలంటే చులకన భావంతో వీళ్ళు ఏం చేస్తారు లేనటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ ఇళ్లను కూలగొట్టుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ గోస ఎవరు పట్టించుకునే నాదులు లేడా అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు నాలాంటోడు అక్కడ ఎంపీ ఉన్నాడు నాలాంటోడు ఇలా రాగానే ఏదో పైరుల కోసమో దీనికోసం ఉన్నాడు కాదు నేను నాలాంటోడిని గెలిపించుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ గెలిపించుకున్నారు కాబట్టి అన్ని వర్గాల పైన ఎక్కువ గెలిపించుకున్నారు కాబట్టి ఏం చూస్తారు రాజేందర్ గారు ఎప్పుడన్నా అవసరమైతే ఆపదస్తే ఆదుకుంటున్న భావన ఉంటుంది కాబట్టి నేను పోయినప్పుడు నా మీద పడి ఏడిస్తే చెల్లించిపోయాను నేను అందువల్ల నేను నేను మాట్లాడకపోతే ధర్మం నశించిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి పేదలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సనగిలే ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను దాని తగ్గట్టుగా వాళ్ళ దుఃఖాన్ని తగ్గట్టుగా వాళ్ళ ఆర్థిక తగ్గట్టుగా నేను స్పందించాల్సిన శక్తి స్పందించిన రైట్ కానీ హైడ్రాకి పెద్దవాళ్ళైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్న పేదలైనా ఒకటే కదా హైడ్రాకి పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా ఉందా లేదా నాకు తెలియదు కానీ హైడ్రా మాత్రం చట్టబద్ధంగా వివరించాలని మాత్రం కోరుకుంటున్నాను ఇప్పుడు అంతకుముందు ఈ హైడ్రాకు నేను నాకు నేను అతీతమైన అయిన వాడిని నాకు కోర్టుతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు నాకు సంస్థలతో సంబంధం లేదు కన్నీళ్ళతో సంబంధం లేదు పేద ఉన్న సంబంధం లేదు నా కర్తవ్యమే అని చెప్పి రంగనాథ్ గారు ఏదైతే చెప్తుండ్రో ఇది ఇంతకంటే దుర్మార్గమైంది ఏం లేదు నాకు తెలిసి చట్టానికి అతీతమైన సంస్థలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో లేవనే విషయం ఆయన మర్చిపోయినారు ఆయన రంగనాథ్ గారు కూడా స్వయంగా ఓ చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఆ పదవి వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన తప్ప లే ఆయన కొనుక్కుంటే వచ్చింది కాదు లేకపోతే అడుక్కుంటే వచ్చింది కాదు ఆ విషయం మర్చిపోయాడు ఆయన చట్టబద్ధంగా వచ్చిన వ్యక్తి చట్టాన్ని లెక్క చేయకుండా చేయడం అనేటువంటిది ఎవరు అంగీకరించరు అందుకని దెబ్బలు కట్టేదలుగుతున్నాయి వాళ్ళకి రైట్ కానీ అదే హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు చాలా హైప్ వచ్చింది అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా రేవంత్ రెడ్డి గారు వినలేదు చాలా సూపర్గా చేశారు అంటూ మాట్లాడారు అదే వ్యతిరేకత ఇప్పుడు పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు వచ్చింది ఎట్లా చూస్తున్నారు ఒక మాట నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు కూడా చట్టబద్ధమైన జరగలే చట్టబద్ధమైన ప్రాసెస్ తప్పకుండా జరగాలి మీరు ఒక్కరే దొంగ దొంగవా గుండావా నువ్వు సమాజ హితాన్ని కోరేవాడువా సమాజ నాశనం చేసేవాడువా సమాజ హితాన్ని కోరే సందర్భంలో కూడా వాళ్ళ వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ వాళ్ళు రైట్ వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ వాళ్ళని దొంగలు కాదు అది ఎత్తుకపోయేది కూడా కాదు అది కానీ చట్టబద్ధంగా ఇక్కడ కూడా వివరించలే ఆయన అందుకే కోర్టు తప్పటిది ఇక్కడ అవునే శనివారం ఎందుకు వస్తున్నావు ఆదివారమే ఎందుకు వస్తున్నావు అంటే నీకు కోర్టులో పోతున్న భయమా అంటే కోర్టుల మీద నీకు గౌరవం లేదు నమ్మకం లేదు నీకు జడ్జిల మీద నమ్మకం లేదు నీకు చట్టం మీద కూడా నమ్మకం లేదు మరి చట్టం మీద నమ్మకం లేని కోర్టు మీద నమ్మకం లేని నువ్వు ఎట్లా ముందుకు పోతావు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ ఇవాళ నిజంగా వాళ్ళకి ఏమైనా సెన్సిటివిటీ ఉంటే వాళ్ళకు జ్ఞానోదయం కలగాల వాళ్ళకి అంటే ఎంత అండెమక్గా వివరించు ఎంత గుండాలుగా వివరించు దాన్ని బట్టి మనకు అర్థం కావాలి రెండోది ఇప్పుడు ఇది ఒక్కటే కాదు ఇంకొక దగ్గర కూడా పోయి వీళ్ళు కూలగొట్టడం తీరేట్లుందంటే అంటే కసి శతుర్దేశం కదా నరువు పాయింట్ల మీద దాడి చేస్తా చూసినవా అట్లా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కూలగొట్టడం ఒక ఆస్పెక్ట్ భయపెట్టడం కూలగొట్టడం ఆస్పెక్ట్ కానీ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా డోదలు పెట్టి తొక్కిచ్చే పద్ధతిలో చూసినావా ఎక్కడో కాడ సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది తప్ప కసి ఉంటుంది తప్ప ఆ పని చేయరు గంత కసి ఉండాల్సి చక్కర్లేదు జనరల్గా ఒకొక్కరు బిల్డింగ్ ఆయన నాకు చెప్పుడు ఎడుతున్నాడు యాభై లక్షల రూపాయలు శాండ్లర్స్ ఏ ఉండే సార్ కనీసం తీసుకొని తీసుకొని ఏమని అడిగినా చాలా ఇష్టంగా తెచ్చుకునే సార్ అన్నాడు ఒక గట్ల గట్లాడు దుర్మార్గమైన చేశారు రెండవది ఇలా ప్రజలందరూ కూడా ఒక వైపు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మంత్రుల మాటలన్నీ కూడా నేను 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 ఒక్కడే అంటున్న వాళ్ళని మీరు రాసిస్తే మాట్లాడుతున్నారా చెప్తే మాట్లాడుతున్నారా ఫీల్ మీదకి పోండి ప్రజలు వాళ్ళ అంతరంగం ఏందో అర్థమైన తర్వాత మాట్లాడితే మీకైనా గౌరవం ఉంటుంది తప్ప లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు పదే పదే నేను ఎవరు చెప్పినా వినను ఎవరు చెప్పినా వినడు ఏమవుతాడు సైకో అవుతాడు పేదలకు వైపు నీ రాజ్యంలో నీ రాజ్యంలో పేదవాళ్ళు కన్నీళ్ళు పెడతా ఉంటే నీకు ఆనందం అనిపిస్తుందా నువ్వు వాళ్ళు కన్నీళ్ళు పెడుతుంటే నువ్వు సంతోషపడు పడుకుంటా ఇంకెంతో ఉత్సాహంతో ఇంకా కూలగొట్టండి మిమ్మల్ని ఎవరు ఆపలేనని చెప్తున్నావు అంటే నువ్వు శాడిస్ట్ వా ముఖ్యమంత్రి శాడిస్టులు ఉంటారా ముఖ్యమంత్రి సైకోలు ఉంటారా ముఖ్యమంత్రులు మానవతా కోణాన్ని ఆవిష్కరించేటువంటి ఇంటి పెద్దలాగా ఉండాలి కానీ ఓ కుటుంబంలో తండ్రి పాత్ర ఎటువంటిదో రాష్ట్రంలో తండ్రి పాత్ర పోషించాలంటే రేవంత్ రెడ్డి ఒక సైకోలాగా ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇక్కడ నేను అంటలేను వాళ్ళ మాటలే చెప్తున్నాను అట్లా అసలు ఏ ఇంటికి పోయినా కన్నీళ్ళే సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ పనిగిరి కాలనీ అని ఒకటి ఉండదు నేను పోయినా అడిగా నేను రేపో మాపో నా డెలివరీ డేట్ ఉంది డ్యూ డేట్ ఉంది సడన్గా పోలీసులు వాళ్ళు వచ్చిండ్రు నన్ను ఖాళీ చేయమన్నారు నా ఇల్లు వదిలిపెట్టిన ఎక్కడ పోవాలి సడన్ లేదా అంటే నీకు ఇవాళ ఇవాళకి ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తేలేవు ఉండవు ఇది ఇల్లీగల్ భూమి కాదండి ఆమె ఒక లేఅవుట్లో ఇల్లు కొనుక్కొ ఒక లేఅవుట్లో జా కొనుక్కొని ఒక చిన్నపాటి రేకులు షెడ్ చేసుకొని బతుంది దాదా ఆమెకున్న సర్వస్వమే గది ఆమె డెలివరీ ఉంది ఇవాళ ఇవాళ అనగానే అయితే నువ్వు మూసి ప్రక్షాళన ఒక ఆరు నెలల ఏడాదిలో కాదు కదా సంవత్సరం తరబడి చేసి చెప్పరు వెళ్ళగొట్టి నా మీరు బిక్కు బిక్కుమంటే వచ్చింది ఇంకో దగ్గరికి వచ్చిండ్రు నేను ఈ మూడు కోట్ల రూపాయలవి బిల్లింగ్ నువ్వు చక్కగా ఖాళీ చేస్తావా లేకపోతే కూలగొట్టమంటావా నువ్వు కనుక ఈ రోజు ఖాళీ చేయకపోతే నీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కనుక తీసుకోకపోతే నీకు ఏంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్తారు భూమి కొనుక్కొని కట్టుకున్న మూడు కోట్ల విలువైన భూమికి ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడంటే నీకు ఏదైనా వుద్దుందా ఎవడు నువ్వు అసలు వీళ్ళు అంటున్నారు అన్ని లంగమాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు బఫర్ జోన్ అని తర్వాత ఎఫ్టీఎల్ అని చెప్పి ఆర్బిఎక్స్ అని రాసిపోతున్నారు రివర్ బెడ్ అని చెప్పి ఎక్స్ అని రాసిపోతున్నారు వాళ్ళ ఇండికేషన్ ఏందో వాళ్ళ సిగ్నల్ ఏందో మనకు తెలియదు కానీ భాజప్త నలభై ఏళ్ళ క్రితం లేఅవుట్ చేయబడి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ గూడుకు చేరుకొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఎక్కడ ప్రజలతో మాట్లాడే పాపన పోలేదు అందుకని వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైన పనికి కడుపు మండి ఆ ఆవేదన దుఃఖాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో వాళ్ళ ఎంపీగా నేను స్పందించాల్సి వస్తుంది నేను ఒకటే అంటున్నా ఇవాళ మీకు ఏమన్నా ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా నువ్వు ప్రజల కోసమే ఉన్నావు అంటే రా ఫీల్డ్ మీకు రా నాతో రా నాతో రా మాట్లాడదాం మాట్లాడి ఏమన్నా నిజంగా నేను నువ్వు గొప్ప అద్భుతాలు సృష్టిస్తావు ఇలా వాళ్ళ వాళ్ళకు నష్టం జరిగినా కూడా సమాజం గొప్ప లాభం ఉందని చెప్పి కనిపించి మాట్లాడదాం నేను మూసి పక్షాలకు వ్యతిరేకం కాదు నేను చెరువులు గొప్పగా ఉండాలి దానికి వ్యతిరేకం కాదు కానీ నువ్వు ఎంచుకున్న పద్ధతి మాత్రం బాగాలేదు దొంగల పద్ధతి రౌడీల పద్ధతి రైట్ అయితే హైడ్రాకి కొన్ని అధికారాలు ఉన్నాయి కానీ హైడ్రా నిబంధనల ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఎంత ముందుగా ఇవ్వాలి వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు నోటీసులు వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా ఆనాటి రెవెన్యూ అధికారులు కావచ్చు ఆనాటి సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు కావచ్చు ఆనాడు జీహెచ్ఎంసీ లేకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు బాధ్యత లేఅట్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు బాయ్యాప్త బ్యాంకులలో లోన్ తీసుకున్నారు పైస పై వాళ్ళు ఇరవైల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం వెలిసినటువంటి కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇస్తే చిన్నది కాబట్టి వాళ్ళకి ఆ లేదు అట్లా రైట్ మీరు కొన్ని కూల కొట్టినట్టు కొన్ని వాళ్ళ కక్షపూరితమైనట్టు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు పర్మిషన్ తెచ్చుకున్నాడు అని చెప్పి అక్కస్తో కూల తప్ప లేకపోతే వీళ్ళకి సాయంతి లేదు రైట్ అయితే మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇదంతా నాగార్జున కన్వెన్షన్ ని కూలగొట్టడం అయితే శాంపిల్ గా చేశారు కానీ హైడ్రా వెనుక చాలా పెద్ద అజెండా ఉంది అని మాట్లాడారు ఆ సీక్రెట్ అజెండా ఏమై ఉంటుందని ఆలోచన ఓపెన్ అండి నేను చెప్తున్నా ఇప్పుడు వీళ్ళకు ఏదో సమాజ ఉద్ధారకులు కాదు వీళ్ళు నేను మాట్లాడే కదా మీరు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చుకోండి మీరు ఏయండి మీరు అంటే తెలియాలి పిల్లలకి రైట్ అంటే టీవీల ధర మీ మీలాంటి ధర ఏం తెలియాలంటే గతం ఏంది ఇప్పుడేంది చెప్పింది ఏంది చేస్తుంది ఏంది తెలియాలి కదా ప్రజలు బెస్ట్ జడ్జెస్